హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్త వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మైదుకూరు సంతకు రావడం జరిగింది. ఈ సంత వచ్చి ప్రతి శనివారం కూడా జరుగుతుందండి. అడ్రస్ వచ్చేసి కడప జిల్లా మైదుకూరు మండలం మైదుకూరు టౌన్లోనే జరుగుతుంది. నంద్యాల రోడ్ జరుగుతుంది సంత ఇది ప్రతి శనివారం కూడా. లోపల రేట్లు ఏ విధంగా కూడా ఈ వారం చూద్దాము. తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇది నంద్యాల మైదుకూరు హైవే అండి. ఇది వచ్చేసి టౌన్లోంచి ఇక్కడికి ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది బస్టాండ్ నుంచి. లోపల రేట్లు ఏ విధంగా చూద్దాం. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫోటోలు చూద్దాం ఎంత ఎత్తాడో ధర. ముప్పై ఒకటిన్నర ఎన్ని ఉన్నాయో? 20 పొట్లు ఉన్నాయి. ఫిక్స్డ్ రేట్ ఏమో తగ్గించుకుంటాడు. ఇన్ని 20 పొట్టెన్లే. ఈ పక్క కొన్ని ఉన్నాయి. మైగుల్లో వాన పడింది ఈరోజు. లైవ్ రేటు లైవ్ రేట్ అయితే 320 రూపాయలు అంట. 320 ఈయన ఎంత అంట? 11,000 లైవ్ రేట్. లైవ్ రేట్ అయితే 320 జరుగుతుంది అంట. ఈయన కోతి లైవ్ రేట్ ఉన్నాయి. లైవ్ రేట్ 350 నడుస్తుందా? కోతులు అయితే 350 నడుస్తుందంట. కోతులు ఉన్నాయి, పెద్ద అండిగా ఉన్నాయి. చూద్దాం ఎట్ చెప్తారా ధరలు. కేజీ 350 రూపాయలు లైవ్ రేట్ అయితే. ఈయన ఈ పక్క 2 ఉన్నాయి పెద్ద కోతులు బాగున్నాయి. ఎంత అయిపోయానా? 86,000. 2 కోతులు కలిసి 46,000 చెప్పాడు. ఎంత వచ్చాయినా మాంసం? మాంసం ఎంత వచ్చాయినా? మాంసం ఎంత రావచ్చు? 35 కిలోలు. 35 కిలోలు ఒక్కొక్కటి 35 కిలోలు మాంసం వస్తాయంట. ఇది మైదుకూరు సంత అండి. ప్రతి శనివారం కూడా జరుగుతుంది. నాగపోతులు అయితే 350 రూపాయలు లైవ్ రేట్ ఉన్నాయి. ఎంత అయిపోయావునా? రిటర్న్ అయ్యి కాదు. నేను ఎవరి అంటానా? అదే ఎవరు కట్టేసి పోయారు ఎవరు? కోతులేమో దండిగా కట్టేసినారు. ఎవరు లేరు, మనుషులు లేరు రేటు చెప్పేదానికి. ఇవ్వకోటి పోతుంది, అడుగుదాం చెప్తాడా. ఎంత అయిపోయావునా పోతు? 235,000. అది ఇది మీదేనా? 235,000 చెప్తాడు. వెయ్యి పోతు పిల్లోడు పట్టుకుని పోతు ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటాడు. ఇది ఎంత వచ్చానా మాంసం? 2 కలిసి 45 కిలోలు మాంసం వస్తాయంట. ఎర్రపోటెన్లు రేట్ ఉన్నాయి చూద్దాం. ఎంత అయిపోయావునా రేటు? ధర రేట్ అయిపోయినావు కట్టబేరం చెప్పు. 28 పొట్టేళ్ళు. ఎంత అయిపోయినావు? ఎంత చెప్పలేను, చూసుకో కావాలంటే 34,000. 34,000 చెప్తాడు. జత వచ్చేసి ఫిక్స్డ్ రేట్ ఏమో తగ్గించుకుంటాడు. అంటే ఒకటి 20 కేలు అనొచ్చా? 20 కేలు పైన వస్తాయంట. వాడు ఈ పక్క పెద్ద కట్ట ఉన్నది. నేను చెప్తావా రేట్ ఏమన్నా? ఏం లేదా, ముఖం తీలేలే, ముఖం తీలేలే. చిన్నపిల్లలు ఉన్నాయి. జత వచ్చేసి 14,000 చెప్తాడు. వీళ్ళు 12,000 అడుగుతానంట. ఇదేలైనా ఇంకా ఇందులో అటు ఇటు జరుగుతాయి. ఎన్ని ఉన్నాయినా? 22 పిల్లలు ఉన్నాయి. 14,000 చెప్తాడు జత వచ్చేసి. చూద్దాం ఇంకా ఈ పక్క ఉన్నాయి పట్ట. ఇదేపీనా? 14,000 చెప్తాడు. 14,000 చెప్తాడు. వాళ్ళు అడిగే దాన్ని బట్టి ఉంటుంది బేరము. రాత్రులు అడగాల చెప్పినట్టుగైతే ఎవరు కొన్నారు? ఈ మీడియం సైజులు ఎంతైపోయావునా? అవునా ఎంతైపోయావు? 24,000. ఈ బేరం దొరికింది 13,200 అంటున్నాడు. లాస్ట్ వైనాలైనా 13,200 జత వచ్చేసి. ఈ పక్క చూద్దాం ఇదైపోయావునా? ఇదైపోయా?
అడుగుతా కారణం ఏం చెప్పలేదండి. ఇక్కడ అంతా పోబడింది వచ్చింది అయి పొట్టేలో ఐదుగురు వాన పడింది. ఎంత అయిపోయానా చెప్పారు చెప్పలేదు రేటు చూద్దాం కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పారు. కొన్ని చూద్దాం వేరం జరుగుతుంది చెప్తాను ఎన్ని ఆయన ఇరవై ఇరవై పుట్టినలు 14,000 చెప్తాడు జత వచ్చేసి జత 14,000 ఇరవై పుట్టినలు అన్నీ కలిపి సూర్య టైంలో తగ్గించుకుంటాడు. పెద్ద పుట్టినలు అవి ఆల్రెడీ పెద్ద పీటర్లు వీడియో తీసినా వాళ్ళ గారంలో ఉన్నారు ఇంకొక పిల్లలు కొద్ది పిల్లలు ఈ మీద ఈ పక్క ఉన్నాయి పిల్లలని మైదుగూడ సంతలు అయితే ఈ మంచి ఎర్ర పిల్లలు ఇంతేమియానా 12,500 చెప్తున్నాడు ధర అయ్యి ఫిక్స్డ్ టైంలో తగ్గించుకున్నాడు. ఈయనయ్య చిన్నపిల్లలు అంటే 3 నుంచి 4 నెలల వయసు ఉంటాయి సైజులు ఉన్నాయి అడుగుదాం అంతే చెప్తున్నాడు అంతే పియానా 20 జత 21 చెప్తున్నాడు ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటాడు. ఈ పక్క చిన్నపిల్లలే చెప్పేదానికి ఎవరు లేరు నీటేనాయా నీటేనాయి ఎంత చెప్పినావో 15,000 జత 15,000 చెప్తున్నాడు. ఈ పక్కన చిన్నపిల్లలు ఉన్నాయి ఇటు తీసుకపోతే ఇబ్బంది పడతారు. ఈ మైంటన్న అయితే కనీసం కొద్దిగా కోలుకుంటాయి ఏదైనా రోగం వచ్చినా ఇవి అయితే అట్టే వచ్చాయి. ఇదేమేమన్నా అవునా ఎంత అయిపోయా పిల్లలు 4 5 ఉన్నాయి జతనా జత 11,500 చెప్తాడు అది చిన్నపిల్లలు అవి చిన్నపిల్లలు ఉన్నాయి అడుగుదాం ఉన్నావు 3 నెలలు ఉన్నావు 5 4 నెలలు అవునా ఎటు అయిపోయా 3 ఎటు అయిపోయా 3 16,000 చెప్పినాడు ఫిక్స్డ్ రేట్లా తగ్గించుకుంటాడు. పిల్లలు ఉన్నాయి చూద్దాం ఇంతేమియానా 12,000 చెప్పినాడు ఈ పిల్లలు జత వచ్చేసి జత 12,000 ఈ పక్క ఉండాలి ఇంతేమియానా ఇదేమియానా 12,500 ఎన్నున్నాయా 11 ఉన్నాయంట 12,500 చెప్తాడు జత వచ్చేసి వచ్చేటన్నా తగ్గించుకుంటాడు. అది కూర్చొంత శనివారం జరుగుతుంది ఈ 12,300 చెప్తున్నాడు ఎంతేపియానా ఎంతేపినావా అమ్మేశావా జత 15,000 అమ్మేశాడంట.